ఛానల్ సీనియర్ దామోబాల అన్న వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ నితీష్ కుమార్ గారు బీహార్ సీఎం అండ్ చంద్రబాబు గారు వీళ్ళ సహకారంతోనే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కదా అయితే వీళ్ళు ప్రత్యేక హోదా ఇస్తారా వీళ్ళకి వీళ్ళు అడుగుతారా అని చెప్పేసి అప్పుడు చర్చలు అయితే జరిగాయి ఇప్పుడు నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నారు ఆయన అడగబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు గారు అడుగుతారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి ఇస్తారా అసలు ప్రత్యేక హోదా అన్న దానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయి మీ ఒపీనియన్స్ దీనికి ఇప్పుడు ఒక అంటే చంద్రబాబుకు ఒక సమస్య వచ్చి పడింది అదేంటంటే బీహార్లో నితీష్ కుమార్ రన్ చేస్తున్న పార్టీ జనతాదల్ యునైటెడ్ జనతా యునైటెడ్ జనతాదళ్ జాతీయ కార్యవర్గం నిన్న ఒక తీర్మానం చేసింది ఆ తీర్మానంలో ఏంటంటే బీహార్కు ప్రత్యేక హోదా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అని అప్సల్గా పార్టీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది సో దాంతోపాటు వాళ్ళు అరవై ఐదు పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించి రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్లో కూడా పెట్టాలని కూడా ఒక డిమాండ్ చేస్తారు అంటే బీహార్లో కూడా నితీష్ కుమార్ మీద కూడా ప్రెజర్ పెరుగుతుంది ప్రతిపక్షాల నుంచి ముఖ్యంగా మనం చూసాము ఇదో జన సురక్ష ఆయన ప్రశాంత్ కిషోర్ నాయకుడు ఆయన మొన్న డిమాండ్ చేశారు నితీష్ కుమార్ మోడీని ఏమీ అడగట్లేదు ఒకటే ఒకటి అడుగుతున్నాడు అదేంటంటే రెండు వేల ఇరవై ఐదులో బీహార్లో ఎన్నికల్లో వస్తున్నాయి సో అప్పుడు నేను మళ్ళీ నేనే సీఎం కావాలి నన్నే సీఎం చేయండి అని అడుగుతున్నాడు తప్ప బీహార్కి రావాల్సిన ప్రత్యేక హోదా అడగట్లేదు ఇక్కడ రైతులకు సంబంధించి చెరుకు ఫ్యాక్టరీలు అడగట్లేదు మన పిల్లలకు సంబంధించి ఉద్యోగాలు అడగట్లేదు అని ప్రశాంత్ కిషోర్ విమర్శించాడు సో ఈ ప్రెజర్ అక్కడ ఉంది అందుకని ఇప్పుడు ఆ ప్రెజర్ని తట్టుకోవాలంటే రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అంటే ఇంకో వన్ ఇయర్ ఉందంటే సో ఈ ఎన్నికల లోపల ప్రత్యేక హోదా సాధించగలిగితే తనకి రాష్ట్రంలో తిరుగుండదు సో అది అతని ముందున్న కర్తవ్యం చంద్రబాబుకి ప్రెజర్ లేదు ఐదేళ్ల పాటు చంద్రబాబు బిందాసుగా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇటు వైసీపీ కూడా కోలుకొని ఫైట్ చేసే పరిస్థితి లేదు ఆల్రెడీ జగన్ ఆరు నెలలు చూద్దామని చెప్పేసి సైలెంట్గా ఉండిపోయినాడు సో ఇప్పటికిప్పుడు ప్రెజర్ లేదు ఒకవేళ చంద్రబాబు వాళ్ళ జోలికి వెళ్ళి జగన్ ఏమన్నా అరెస్ట్ చేస్తే తప్ప అదర్వైజ్ చంద్రబాబుకి ఇప్పటికిప్పుడు ఏ రకమైన ప్రజలు కనిపించలేదు ప్రజల నుంచి కానీ ప్రతిపక్షం అంటే ఇంకా వైసీపీనే కాంగ్రెస్ షరీములా పెద్దగా ఏం మాట్లాడేది లేదు మాట్లాడినా కూడా వీళ్ళు మీడియా ఫోకస్ చేయదు ఆమెకి గతంలో అంత ఫోకస్ అవ్వడానికి కారణం తెలుగుదేశం మీడియాను తెలుగుదేశం మీడియా సైలెంట్గా ఉంటే ఎట్లాగో వైసీపీ మీడియా ఆమెను ఫోకస్ చేయదు కాబట్టి ఆమె ఏం మాట్లాడినా పెద్దగా ప్రజల్లోకి వెళ్ళదు షర్మలో మాట్లాడితే కాబట్టి ఇంకెవరు ఉన్నారు చంద్రబాబుకి వ్యతిరేకంగా ఎవరు లేరు అందుకని చంద్రబాబుకి ప్రెజర్ లేదు నితీష్కి ప్రెజర్ ఉంది కాబట్టి ఇప్పుడు నితీష్ అక్కడ అడగాల్సిన పరిస్థితి కాబట్టి ఆయన అడిగాడు అయితే ఇప్పుడు దానివల్ల కొంత ఇక్కడ చర్చ మొదలైంది చంద్రబాబు ఎందుకు అడగట్లేదు అని వైసీపీ వాళ్ళు ఆల్రెడీ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు చంద్రబాబు కూడా అడగాలి ఎందుకు అడగట్లేదు ఏది ఆపుతుంది చంద్రబాబు నితీష్ కుమార్ బీహార్కి అడిగినప్పుడు చంద్రబాబు ఎందుకు అడగట్లేదు ఆల్రెడీ ప్రత్యేక హోదా కొత్తది కాదు ఆల్రెడీ విభజన చట్టానికి సంబంధించి కాంగ్రెస్ హామీ ఇచ్చింది దాన్ని బీజేపీ కూడా సపోర్ట్ చేసింది అప్పుడు సో బీజేపీ అధికారంలోకి వచ్చి పదేళ్ళు అయినా కూడా ప్రత్యేక హోదా ఏ ఉత్పత్తిపోయారు కనీసం ప్యాకేజీ లాంటిది ఇవ్వలేదు బుందేలు ఇచ్చారు అట్లా వెనకబడిన ప్రాంతాలకు కొన్ని ప్యాకేజెస్ ఇస్తున్నారు అట్లా ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి కొన్ని ప్రత్యేక జాతీయ పరిశ్రమలు ఎక్కడ పెట్టడం ఇక్కడ పెట్టే పరిశ్రమలకి రాయితీలు జీఎస్టీ లాంటివి లేకుండా చూసుకోవడం కొన్ని సపరేట్గా ఫండ్స్ రిలీజ్ చేయడం ఇలా ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు లేవు తగినంతగా అట్లాగే ఐటీ ఇండస్ట్రీస్ లేవు దానివల్ల ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉండట్లేదు ప్రధానమైన సమస్య ఎంప్లాయ్మెంట్కి అట్లాగే కొన్ని ప్రాజెక్ట్స్ మనకి ఆగిపోయినాయి మన పోలవరం కావచ్చు లేకపోతే కడప ఉక్కు కావచ్చు మెట్రో కారిడార్ కావచ్చు విశాఖ మెట్రో ప్రాజెక్ట్ కావచ్చు ఇట్లా అనేకం ఆగిపోయినాయి మనకి అట్లాగే మనకి ఒక సుదీర్ఘమైన దాదాపు వెయ్యి కిలోమీటర్ల పొడవైన కోస్టల్ బెల్ట్ ఉంది దా అక్కడ కోస్టల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ చాలా డెవలప్ అవ్వచ్చు సో పోడ్స్ ఉన్నాయి ఇట్లా అనేకం ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా రావాల్సిన అనేకం కేంద్రం నుంచి రావాలి అవి రావాలంటే ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తే కానీ కేంద్రం ఇవ్వలేదు ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఎక్కువ ఫండ్స్ ఇచ్చి ఇంకొక రాష్ట్రానికి ఇవ్వకపోతే ఇబ్బందులు ఉంటాయి అందుకని కేంద్రం సపరేట్గా ప్రత్యేక హోదాను లేదా ప్యాకేజ్ ఇస్తే కానీ జరగదు ప్రత్యేక హోదా అని కొట్లాడితే కనీసం ప్యాకేజ్ అని వస్తుంది నువ్వు ముందే ప్యాకేజ్ అని కొట్లాడితే నీకు అది కూడా రాదు కాబట్టి ఇప్పుడు కొంతమంది ఇంతకుముందు ప్రత్యేక హోదాకు పనిచేసిన శ్రీనివాస్ లాంటి మేధావులు కానీ లేకపోతే వైసీపీ సోషల్ మీడియా కానీ మెల్లమెల్లగా స్టార్ట్ చేసింది బీహార్లు అడిగారు కదా మీరెందుకు అడగట్లేదని సో మరి దీనికి చంద్రబాబు పట్టించుకొని మాకు కూడా కావాలని ఇక్కడ కూడా మూడు పార్టీలు కలిసి అంటే చంద్రబాబు జనసేన బీజేపీ ఒకవేళ బీజేపీని మేము డిమాండ్ చేయమంటే కనీసం జనసేన తెలుగుదేశం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలి మీరు ఇవ్వండి అని వీళ్ళెందుకు తీర్మానం చేసి పంపించలేదు ఇంకా కావాలంటే వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించవచ్చు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అలా ఎందుకు చంద్రబాబు గట్టిగా అడగట్లేదు అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు చంద్రబాబుకి ఒత్తిడి లేదు ఒకవేళ ప్రత్యేక హోదా ఇప్పుడే తెస్తే అది జనాల్లోకి మర్చిపోతారు కాబట్టి ఎలక్షన్ ముందు ముందు అంటే ఎలక్షన్ ముందు ఒక నీరు ఆరు నెలల ముందు ప్రత్యేక హోదా తెచ్చుకుంటే అది ఫ్రెష్గా జనంలో ఉంటుంది చెప్పుకోవడానికి కూడా చూడండి నేను ప్రత్యేక హోదా తెచ్చాను సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయాలంటే నేనే ఉంటే చేయగలను మళ్ళీ జగన్ వస్తే దీన్ని పెంట చేస్తాడు అని చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు లాంటి రాజకీయ సీజన్డ్ పాలిటీషియన్స్ వాళ్ళకి తెలుసు టైమింగ్ ఇంపార్టెంట్ రాజకీయాల్లో అంటే రాష్ట్రానికి ప్రయోజనం కంటే కూడా అది ఎప్పుడు తీస్తే తనకు ఉపయోగం ఉంటుంది అనేది ఎప్పుడైనా ముందుగా తన ప్రయోజనం అంటే తన పార్టీ తన ప్రయోజనం చూసుకొని రాష్ట్ర ప్రయోజనాలు పొలిటికల్ పార్టీలు ఏవైనా కూడా అవే చేస్తే చంద్రబాబు కూడా అదే చేస్తాడు సో చంద్రబాబు ఏంటంటే నాకు నేను ప్రత్యేక హోదా కావచ్చు లేదా ప్యాకేజ్ కావచ్చు ఎప్పుడు తీసుకొస్తే నాకు మైలేజ్ వస్తుంది అనేది అతను చూసుకుంటాడు కదా సో అందుకనే చంద్రబాబుకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు నేను అనుకోవడం గట్టిగా చంద్రబాబు ఏది కూడా డిమాండ్ చేయడు ఇప్పటివరకు ఏది చేయలేదు దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే మనం వ్యక్తిగతంగా కోరికలు కోరకూడదు రాష్ట్ర ప్రయోజనాలు కోరాలి అది కూడా మనం సమయం చూసి అడగాలి అనేది ఎట్లాంటిది చెప్తున్నాడు సో అసలు పొత్తు పెట్టుకున్నప్పుడే బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నామని చాలామంది ప్రశ్నించారు ఆయన ఇంక్లూడింగ్ పార్టీలో కూడా బీజేపీ రాష్ట్రానికి గత పదేళ్లలో చేసింది ఏం లేదు అలాంటి బీజేపీకి ఎందుకు పెట్టు పైగా చంద్రబాబు అరెస్ట్కి బీజేపీ ఆశీర్వాదం ఉంది జగన్కి ఇలాంటప్పుడు బీజేపీ ఎందుకు పోతున్నారు కానీ చంద్రబాబు ఆలోచించింది ఏంటంటే పోల్ మేనేజ్మెంట్లో బీజేపీ సపోర్ట్ లేకపోతే చేయలేము అనుకున్నాడు అది అయింది రెండోది తను రేపొద్దున జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తను జైలుకి పోకుండా ఉండాలంటే కూడా బీజేపీ సపోర్ట్ కావాలనుకున్నాడు ఈ రెండు పనిచేశాయి సో కానీ రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు తన ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనం తాకట్టు పెడుతున్నాడా అన్న క్వశ్చన్ అయితే వస్తుంది కాకపోతే ఆయనకి ఈ క్వశ్చన్ రావడం వల్ల ఎప్పటికిప్పుడు ఇబ్బంది అయితే లేదు దీన్ని పెద్ద ఎత్తున మళ్ళీ వీళ్ళు ఉద్యమంగా మార్చితే అప్పుడు ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ రాబోయే లోకల ఎన్నికల్లో కొంత ఇబ్బంది జరగచ్చు ఎప్పుడు వైసీపీ చాలా స్ట్రాంగ్గా మళ్ళీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీసుకురావాలి అది తీసుకొచ్చే పరిస్థితిలో వైసీపీ ఉందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ వైసీపీ లేనప్పుడు చంద్రబాబు మీద ప్రెజర్ లేనప్పుడు చంద్రబాబు ఎందుకు అడుగుతాడు ఇప్పుడు చంద్రబాబు అడగడు నితీష్ కుమార్ ఎందుకు అడిగాడంటే ఆయనకి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయనకు అవసరం ఇప్పుడు అవసరం లేదు ఈయన ఎప్పుడు అడుగుతా అంటే ఇంక రెండు మూడేళ్ళు అయినాక అప్పుడు అడుగుతాడు గట్టిగా ఒకవేళ ఇప్పుడు అడిగినా నామక వ్యవస్థ అడుగుతారేమో తప్ప ప్రెజర్ అయితే చేయరు సో రాష్ట్రానికి ప్రయోజనాలు అనేవి మెల్లమెల్లగా తీసుకొద్దాం అనేది చంద్రబాబు ప్లాన్ జనంలో ఫ్రెష్గా ఉండి అది కూడా సగం ఉండాలి అందుకనే లాస్ట్ కూడా అమరావతిని ఎందుకు కంప్లీట్ చేయలేదు అమరావతిని సగం చేసి కొద్దిగా చేసి మళ్ళీ నాకు అధికారం ఇస్తే నేను చేస్తాను అని జనంలోకి వెళ్దాం అనుకున్నాడు ఆయన సో అందువల్ల అమరావతిని ఫినిష్ చేయాలి ఇప్పుడు కూడా నేను కూడా అమరావతిని కంప్లీట్గా ఫినిష్ చేయరు కొంతవరకు డెవలప్ చేసి మళ్ళీ చేయాలంటే నేను కావాలి అనేది జనం వెళ్ళడం కోసమే చంద్రబాబు చేస్తాడు ఏదైనా పొలిటికల్గా తనకు తన పార్టీకి ఉపయోగపడే విధంగానే డిజైన్ చేస్తారు ఎవరైనా ఎనీ పొలిటికల్ పార్టీ ఇంకా చంద్రబాబు అందులో ఆరితేరిపోయినవాడు ఇవాళ ఉన్న చాలామంది సీనియర్ నాయకుడి కంటే కూడా సీనియర్ అయినా కాబట్టి ఆయనకి తెలుసు ఏ వ్యవహారాన్ని ఎప్పుడు టైమింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుసు ఆయనకి రాజకీయాల్లో కాబట్టి ఆయన ప్రత్యేక హోదా డిమాండ్ ఊరికే నామకే వస్తే అడిగినా కూడా పెద్దగా